ఆరో విడత హరితహారంలో భాగంగా ఈ రోజు అల్వాల్ మచ్చబొల్లారంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో 133వ డివిజన్ కార్పొరేటర్ రాజేంద్రనాథ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, సర్కిల్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీశైలం శ్రీనివాస్ గౌడ్ మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్ని రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అట్లాగే పురపాలక శాఖ మంత్రులు గౌరవనీయులు కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా నిన్న 25వ తారీఖు నుంచి అల్వాల్ పట్టణంలో ప్రారంభం జరగడం చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవనీయులు మల్కాజ్గిరి శాసనసభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు, అట్లాగే మన కార్పొరేటరు జితేంద్రనాథ్ గారు వీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికీ మొత్తం అల్వాల్ పట్టణంలో 326,000 మొక్కలని పెంచడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇది కంటిన్యూగా ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం అల్వాల్ ఎక్కడ చూసినా కూడా పచ్చదనంగా ఉండడం కొరకు మొత్తం పార్కులలో కూడా, మెయిన్ రోడ్లో, పార్కులలో, చిన్న చిన్న రోడ్లలో, ఇళ్లలో, అన్ని ప్రాంతాలలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా అక్కడ ట్రీ ప్లాంటేషన్ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా ఇప్పటికిక్కడ ఎవరెవరైతే పట్టణ ప్రజలు ఉన్నారో పట్టణ ప్రజలందరికీ స్వచ్ఛంద సంస్థను కూడా ఇన్వాల్వ్ చేసి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వీటి రక్షణ కొరకు ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను మేము రూపొందించుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెట్టు వాళ్ళకి నీళ్లు పోసి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే చాలామంది దగ్గర, దాతల దగ్గర కూడా కొంతమంది దగ్గర ట్రీ గవర్స్ తీసుకొని వాటికి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా మనం పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి, అట్లాగే వ్యాధి నిర్మూలన కూడా ఒక మంచి ఆక్సిజన్ పెంపొందించుకోవడం కొరకు ఈ హరితహారం ఉపయోగపడుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మీ ద్వారా ప్రజానీకానికి, అల్వాల్ పట్టణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.